నీ ఎల్లడు గప్పుచు పోడంలో స్నేహితుని మర్చిపోయావు? తాతయ్య దుద్దులు నేను తీయలేదు తాతయ్య, పిన్ని ఇవ్వనంటే అక్కడే పెట్టేశాను తాతయ్య. వాళ్ళని అడగటం ఎందుకులే బాబు, ఇవిగో దుద్దులు అమ్మకి. ఏమండి విశ్వనాథం గారు, మీ నగ మీరే పట్టుకెళ్ళండి, మళ్ళీ ఎప్పుడు తేకండి. అదేమిటి, నేను మీ నాన్నకు స్నేహితుణ్ణి, మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా. కనుకే నన్ను చదివించారు, చాలా చేశారు, అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి బాబు. ఈ ఉత్తరం చూడు, దస్తూరి పోల్చుకున్నాం, మా తాతగారిదేనండి. ఒక్కసారి చదువు నాయన. విశ్వం, ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నా. నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు, వాడి నీ కంటికి రెప్పలా కాచి ఉండు, అదే చాలు. తర్వాత కూడా చదువు నాయన. మరో విషయం, నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా. లేదు, నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాకిళ్ళు నీకు తెరిచే ఉన్నాయి, శంకరం కూడా కాదన్నాడు. ఆ నాయన చూశావా, నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావా? క్షమించండి. వస్తా నాయన. బాబు రామదాస్ వెళ్ళొస్తా. బాబు వస్తా. నిజంగా మళ్ళీ వస్తావా తాతయ్య? తప్పకుండా వస్తాను. ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి వద్దమ్మా, పుట్టింటికి నాకు రుణం తీరిపోయి. నమస్కారం. వచ్చారు దారి కట్టేందుకు? లోపలికి వెళ్ళండి. అలాగే. మంచి దర్జాగా కూర్చున్నారు. లేవండి లేవండి, పెద్దవాళ్ళ కోసం. లింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపద ఉంది, కూతికి లేకపోయినా నీటికి ఏం కొట్టలేదు. పోనీ, ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాళ్ళ మీద పడతారు. పట్టండి గారు. మనిషే డబ్బులు సంపాది, మనిషే డబ్బులు సంపాదిస్తాడు, ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు. మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను. ఏమండి 800 రూపాయల బిల్లు, నగల షాప్లో ఏం కొన్నారేమిటి? అది కూడా అందులోనే రాసి ఉంటుంది, చదువుకో. ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా. ఏమైతే నాకేం గాని, ఎందుకు కొన్నారో ఎవరికి కొన్నారో చెప్పండి. పట్టాధికారి పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చింది. ఆ తగాదాల మార్గానికి ఇంత కలిసి చేసినాగా ఇచ్చారా? ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పతి పుట్టిందే అండి. మోహిని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. దాంతో మీకేం సంబంధం? ముందు మీరు మాట్లాడండి. పార్వతి నా పెద్ద కొడలు. ఓహో, ఏం పొద పూసారండి? చదువుకోవడానికి వచ్చిన కురాడతో లేచిపోయింది కదూ, ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టులా వేసింది. ఆ శంకరం ఎవరో కాదు. చచ్చి ఏ లోకాను ఉంది, నీ అమ్మ నా బ్రతుక్కంతా ఏడుతు. నువ్వు కూడా క్షమించండి, మీ కంటి తడి ఇంకా ఆరనేలేదు, మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని బాధ పెట్టాను. అయ్యో, ఇందులో బాధే ఉందండి. నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి. ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది. ఉండండి, వెళ్ళి మాట్లాడేస్తారు. చూడండి, నాగా ఒక్కగానొక్క పిల్ల, దానికి తను రెండు పెళ్లివాడిని తెలుసుకుంటున్నట్టే తెలియకూడదు. ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు. అదే నిజమే. అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు. అయ్యో, అదేమిటండి, అసలే తల్లి లేని వాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి? వాడికేమండి, అటు మీరున్నారు ఇటు నేనున్నాను, అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నానే గాని వాడు విశ్వనాథం కొడుకు కాడా, నాకు మనవడు కాడా? వాడు భవిష్యత్తు నేను చూస్తాను, వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను. మీరు ఆ చింత వదలండి, ముందు విశ్వనాథం సంగతి చూడండి. కానివ్వండి, అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు. ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి. వాడిని ఇప్పటి వెంట పంపిస్తాను. అలాగే విశ్వం,
లక్ష్మణపతి గారు ఏమంటున్నారో విన్నావా? విన్నాను మామయ్య, అంతా విన్నా. ఆయనకు మన కష్టం కానీ తన కన్న కూతురు ఇష్టం కానీ ఏమీ అక్కర్లేదు. డబ్బు కావాలి. ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి అంతే. ఒరే ఒరే, నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదుటి వాళ్ళకి దుఃఖం కలిగించకూడదరా? కాదులే మామయ్య. అవునరా, ఆయనకి ఇప్పటికే కావలసినంత డబ్బు ఉంది. డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాలు ఎందరో దొరుకుతారు. కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతుర్ని ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా. తెల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలే మామయ్య. అర్థమై నువ్వు చేసేది ఏమిటయ్యా? సన్యాసం పుచ్చుకోవటమేనా? పిచ్చివాడు. చూడు, సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది, కానీ నీకోసం బతకరిగిందా నాయన? లేదు, ఆమె పని ముగిసింది, ఆమె వెళ్ళిపోయింది. కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయన. అందుకోసం నువ్వు బతుకున్నావు. అందుకు ఫలితంగా బ్రతుకు దూరంగా పారిపోవటమేనా చెప్పు. కాదులే మామయ్య, ఇందులో చాలా సాధక బతకాలి. నా మాట మాట లేదు, మంతి లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. మామయ్య, ఇలా చేస్తే నేను సుశీలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ద్రోహం? భర్త దేశదిమ్మరై తిరుగుతూ ఉంటే తన బిడ్డకు తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా పోతే సుశీల ఆత్మకు శాంతి కలుగుతుందా? మామయ్య, నా బిడ్డ ఆత్మశాంతి కోసమైనా నిన్ను పాడు కానివ్వండిరా. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇంటి ముందు వచ్చిన లక్ష్మిని వెంటబడి తరిమేయకరా. ఇదిగో ఉత్తరే వేసుకో. మామయ్య పద పాపం. మామయ్య, కాలం నావో నన్ను చంపుకుతున్నంత ఒట్టు మళ్ళీ నీ మొహం నాకు చూపించు. నాన్నని మోసగించి నన్ను రెండో పెళ్లి చేసుకున్నారా? కాదు, మీ నాన్నే చేశారు. అబద్ధం. సత్య స్వర్గానం ఉన్న మా నాన్న మీద ఎందుకు నిందలు వేస్తారు? ఇప్పుడు మా నాన్నే కనుక బ్రతికి ఉంటే ఇలా చేసినందుకు మిమ్మల్ని మెడపెట్టి గిట్టించేవాడు. దానికోసమే అయితే ఆయన బ్రతికి రానక్కర్లేదు. నేనే వెళ్తున్నాను. ఆయన ఆస్తిని కీర్తిని అన్నిటినీ నువ్వే నెత్తిన కట్టుకుని ఊరేవు. అవును బాబు, నువ్వు రమ్మన్నావుగా, అందుకని వచ్చేసాను. మళ్ళీ వెళ్ళిపోతావు? వెళ్ళను. మొన్న వెళ్ళిపోయావుగా. లేదు బాబు, ఇక వెళ్ళను. ఎప్పుడు ఇక ఈ మనవడితోనే ఉండిపోదామని వచ్చాను. అమ్మా అమ్మా, తాతయ్య వచ్చారు. నమస్కారం. ఏమ్మా కులాసాగా ఉన్నావు? అమ్మా, తాతయ్య మన ఇంట్లోనే నాతోనే ఉంటారంటమ్మా. అంతటి అదృష్టమా బాబు? శ్రీమంతులు ఈ పేద కొంపల్లో ఉంటారా? తాతయ్య నీతో పరిహాసాలు ఆడుతున్నారు. నేను కాదు, మొదటి నుంచి భగవంతుడే నాతో పరిహాసం ఆడుతున్నాడు. నా జీవితంతో దాగుడు ముతలాడుతున్నాడు. పొల్లెమ్మ, అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. శంకరం బాబు ఎక్కడమ్మా? నాన్న వెళ్ళిపోయారు. పొట్టిదేనండి, ఏదో పని మీద వెళ్ళారు, వస్తారు. అలాగా, సరేనమ్మా, అయితే మళ్ళీ వస్తాను. బాబు వస్తాను. అమ్మా, తాతయ్య వెళ్ళిపోతున్నారు. వెళ్ళని బాబు. తాతయ్య నాతోనే ఉండాలి. మళ్ళీ వస్తాగా బాబు. అమ్మా, వారు తండ్రి కోసం, వీడు తాత కోసం ఎప్పుడో రాకపోరని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వీడు మీరే తాతయ్య అనుకుంటున్నారు. మీరు అలా ఆశపెట్టవలసింది కాదు. లేదమ్మా, నిజంగానే వచ్చేశాను. ఇంకే, వారి తాతగారే మీకు ఆహ్వానం అధికారం ఇచ్చారు. వారు మీకు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు. నేను ఆ తలుపులు మూయను లేదు. రండి. ఇది వారి తాతగారు ఉండే గది. వారి నాన్నగారు వస్తారని ఈ గదిని అలాగే ఉంచాం. మీరు ఇక్కడే ఉండొచ్చు. నేనా? అవును, మీరు మా తండ్రి వంటి వారు. తాత మనవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి,
నేను స్నానానికి ఏర్పాట్లు చేస్తాను.